భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జేవీఎస్ చైతన్య కాలేజ్ యాజమాన్య బీసీలను అవమానపరుస్తూ బీసీ ఒంటరి మహిళ అని చూడకుండా సర్టిఫికెట్ల కోసం కాలేజ్ ఇంటి చుట్టూ తిప్పుకుంటూ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఎవరు అని మాట్లాడుతున్న జేవీఎస్ చైర్మన్ జేవీఎస్ చౌదరి, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు అందరూ అరితా మద్దతు ఇచ్చి బీసీ సత్తా చాటుకుందామని తెలిపారు. జేవీఎస్ చైతన్య కాలేజీలో జాయిన్ చేయించాం. ఫస్ట్ అనుకున్న అమౌంట్ కంటే కూడా డబుల్ వేశారు. జాయిన్ అయిన 10 రోజులకే పాపకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. తర్వాత అది పూర్తయిన తర్వాత మళ్ళీ 10 రోజులు ఉంది హాస్టల్లో. తర్వాత పాపకి స్కిన్ ఎలర్జీ లాగా వచ్చింది. భూపత్రగారి దగ్గర తీసుకెళ్ళాం. హాస్టల్లో ఎంతమంది ఉంటారమ్మా అని అడిగారు. 20 నెంబర్స్ రూమ్లో పెట్టారు. హాస్టల్ వల్ల వచ్చిందమ్మ, పాపని మందులు అయిపోయిన దాకా మీరు పంపొద్దని చెప్పారు. ఆ మందులు ఇప్పటివరకు కంటిన్యూస్ చేస్తున్నా, అయినా కానీ పాపకి ఇంతవరకు తగ్గలేదు. మొత్తం ఫైల్స్ అన్నీ కూడా హాస్పిటల్ బిల్లు కాగితాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. లాస్ట్ ఎగ్జామ్ అనగా వచ్చి పాప ఎగ్జామ్ రాసింది సర్టిఫికేట్ కోసం వస్తే మళ్ళీ కాలేజీ జేవీఎస్ చైతన్య కాకుండా నల్లందాకి హ్యాండ్ ఓవర్ చేశారు. మళ్ళీ ఈ కాలేజీలో జాయిన్ చేయించండి అంటున్నారు. ఇప్పుడున్న సర్టిఫికేట్స్ ఇవ్వమంటే కూడా ఇవ్వట్లేదు. మొత్తం బిల్లు కట్టాల్సిందే, కడితేనే ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు 5-6 సార్లు వచ్చాను కాలేజీ కాడికి వస్తే ఇంటికి రమ్మంటున్నారు. ఇంటికి వెళ్తేనే అక్కడ రెస్పాన్స్ లేదు, గేట్ వేసేస్తున్నారు. బిల్లు మొత్తం కట్టి సర్టిఫికేట్ తీసుకెళ్ళమంటున్నారు. నా పాపకి ఇలా వచ్చింది, ఇంతవరకు తగ్గలేదు ర్యాషెస్. మీరేం చేసుకుంటారు చేసుకోకుండా అన్నారు. బీసీ సంఘం మొత్తం కూడా తీసుకొచ్చాను. అయినా కానీ మీరు ఎక్కడ చెప్పుకుంటారు అక్కడ చెప్పుకోండి, నాకు సంబంధం లేదు. మీరు ఏం చేసుకుంటారు, బీసీ వాళ్ళు అయితే ఏంటి, మీరు ఏం చేసుకుంటారు చేసుకోకండి. ఆర్ కృష్ణయ్య గారు ఎవరో అన్నట్టు మాట్లాడారు. మీరు నాకు న్యాయం జరగాలండి, నా పాప సర్టిఫికేట్లు నాకు వచ్చేలా చూడండి దయచేసి.